నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. సో మనం వెళ్తున్నప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, రోడ్డు కూడా లేదు. కాదు మీకు తెలుసా, మనము స్నో పడుతుందా వెళ్ళాం కదా, స్నో పడితే మనకి ఏంటంటే ఆ రోడ్డు లొకేషన్కి వెళ్ళలేమండి. ఆ లొకేషన్ వెళ్ళకపోతే మనకు మళ్ళీ ఆ రోజు జారిపోద్ది. అనుపమ హ్యాస్ షూటింగ్ ఫర్ అనదర్ మూవీ, తన డేట్ ఉంది, ఆయన డేట్ లేదు, హర్ష లేడు. సో ఎట్టి పరిస్థితులు పడకూడదు అన్నప్పుడు పడింది. మంచి పడిన తర్వాత మనం వెళ్తుంటే బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేయాలి కదా, అప్పుడప్పుడే క్లియర్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్ క్లియర్ అవ్వలేదు. మీరు యాక్చువల్లీ అది చెప్పండి అంటే నిజంగా ఇప్పుడు నాకైతే చెప్పలేదు, నేను చెప్తున్నాను కదా, అది ఏం లేదు. బేసిక్లీ అంటే అప్పుడు ఆయన ఫేస్ చూసిన ఎక్స్ప్రెషన్, నేను ఎలాగైనా తీసుకెళ్దాం అయినండి. ఆయన ఇది రిస్క్, ఇది డేంజర్ అంటున్నారు. నేనేమో సినిమా ముందు నుంచి రోడ్ ఉంది లేదు, కనబడుతుంది కళ్ళతో, అసలు రోడ్ లేదు. దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోతా అన్నారు మధ్యలో, మరి చచ్చిపోయేలా ఉంది. అక్కడ ఐసికల్స్ మొత్తం కట్టుకట్టేసి కార్ మీద పడ్డా అది అయిపోతున్నాయి. సో అప్పటికి మీరు ధైర్యం చేసి ఆ స్కిడ్డింగ్ దాంట్లో కూడా వచ్చారు అందరూ. దట్ ఇస్ రియల్లీ రియల్లీ గ్రేట్. రోడ్ నిజంగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి లేదు మీ ఎక్స్ప్రెషన్ ఇలా వెళ్తాను, కారు బ్రేక్ నొక్కితే వెనక్కి వస్తుంది, పక్క తిరుగు అంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన రోడ్డు ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఆ లోయలోకి ఇట్లా తిరుక్కుంటే వెళ్తుంది సార్ అంటే వాడు సోనీ, అతను సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అరే పోతుందంటే చిన్న ఏం కాదు సార్, ఏం కాదు, సెల్ఫీలు తీస్తాడు అసలు. కానీ అదొక్క వాజ్ రియల్లీ రియల్లీ మ్యాడ్. అండ్ మనం ఇఫ్ యూ రిమెంబర్ ముందు రోజు రాన్ ఆఫ్ కచ్లో 54 ఎంత ఉండింది టెంపరేచర్, 50 దగ్గర ఉండింది. నెక్స్ట్ డే స్విచ్ మనం వెళ్ళేసరికి అక్కడ -16 -14 ఎంత ఉంది అసలు. ఆ స్విచ్కి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు గుర్తుందండి, పైన స్పితి వ్యాలీలో చేయాలి, రోహతాంగ్ పాస్ అవన్నీ దాటి స్పితి వ్యాలీలో చేయాలి. సో 3 లాగాలి. మీరు గూగుల్ చేశారు కింద భోజనం చేసినప్పుడు -26 అనేది. సార్ ఇప్పుడు మనం -26 లో ఏం చేయబోతున్న సీన్ చెప్పండి. ముందు సీన్ అడగడం ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అడిగారు, ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అంటే -26. పాపం వీళ్ళ సీన్ ఏంటి, ట్రక్ పైన ఇలా గాల్లో అసలు, మళ్ళీ అందులో చలి ఎదురు గాలి అంటానికి లేదు. అందుకే అది కాపాడుకోవడానికి అక్కడ మాధవ్ చేసాం సరదాగా. ఎలా అనిపించిందండి? నేను అడుగుతున్నాను, తిట్టుకోవటము, ప్రయాణము అదే అనుకోలేదు, కానీ కొత్త అనుభూతి, భయం. కమిట్ అయ్యే ముందు అక్కడి నుంచి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ద్వారకా రావడానికి మంచి జర్నీ ఉందండి. కొంచెం దూరం అయిన తర్వాత ఆకలి అవుతుంది ఎక్కడ నాపంటే ఎక్కడో సినిమాల్లో చూపించినట్టు బాగా ఖాళీగుండి చిన్న ఉది అని ఏదో చిన్న గూడులాగా ఉన్న అక్కడికి వెళ్తే డోకులాలో ఏదో పిండితో వేస్తున్నాడు. సరే అది తిన్నాక మా మేకప్ నారాయణ ఉన్నాడు, రేపటి నుంచి ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగులో పెట్టుకోవాలి అర్థమైంది. ద్వారకా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా రెడీ అయిపోయి సీన్లోకి వచ్చాం. ఇంకా కథ కూడా ఏం లేదు, రెడ్డి గారు తర్వాత చెప్తా, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మామయ్య, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారని చెప్పి సీన్ చేసాము. అసలు ఒక అనుభూతి అనమాట. అక్కడ లక్కీగా ద్వారకాలు గుర్తుపట్టి గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ఇంకా మహా అంటే అది రాసి పెట్టుంది, గర్భగుడి మీద షూటింగ్, ఆ పక్కన దాని పక్కనే షూట్ చేయాలి అంటే రాసి పెట్టి ఉండాలి. నన్నండి ఒక ఆవిడ కృష్ణ భక్తురాలు, ఒక ఆవిడ ఇట్లా బొట్టు కనబడితే, ఏమండి మేము కార్తికేయ 2 సినిమా చేసాం రాబోతుంది, దాంట్లో నేను కృష్ణుడు భక్తుడు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారండి, కృష్ణుడు భక్తుడుగా చేశారు మీరు, మా ఇంటికి వచ్చి మా కృష్ణుడిని చూడండి సార్ ఒకసారి అన్నది. అసలు రోమాలు లెక్కపరుచుకుంది అంటే ఆవిడ ఫీల్ అయింది. కృష్ణ అలాంటి భక్తులందరూ నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయింది రాధని, తను ఈ ఇస్కాన్ కృష్ణుడికి సంబంధించిన పేరేంటండి రాధ అయ్యా. అదే మేము అదే అనుకుని ఆశ్చర్యపోయాం, నీ పేరు పెట్టినందుకు నువ్వు అలా అయ్యావని కాదు అంటే నన్ను అడిగారు, కృష్ణుడు క్యారెక్టర్ చేసావు కదా నీకు కృష్ణ భక్తి కలిగిందా అన్నారు. నిజంగా సార్ భక్తి కలగటం అనేది కూడా ఒక వరమే, అది కలగటం అనేది కూడా ఒక వరమే, కానీ ఆయన నేర్పించి మనకు తెలుసుకోవటం, ఆయన గురించి తెలుసుకోవటం ఇదో మంచి లెసన్. సర్పం కేర్ గారు అంటే నిన్న అంటే చాలామంది తెలీదు, ఢిల్లీలో మనం షో చేసాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దేర్. అలాగే సర్పం కేర్ గారు ఓన్గా ఆయన ఫ్రెండ్స్ అండ్ మీడియాని ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. సో బాంబేలో ఆయనే షో సపరేట్గా చేసి ఆయనే ఇన్విటేషన్స్ పంపించి, సో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. మీరు ఫస్ట్ రాసుకున్న సీన్ అదే అన్నారు కదా, దాన్ని అనుపమ్ గారు చేయటం, అనుపమ్ ఖేర్ గారు చేయటం, దాన్ని బ్లెస్డ్ అంటే అన్నీ కుదురుతాయి ఈ సినిమాకి. నేను చెప్పాను కదండి ఆఖరికి చివరాఖరికి డేట్, ఈ డేట్ వచ్చి కరెక్ట్గా 1 వీక్లో పికప్ అయ్యే టైంకి జన్మాష్టమి ఎలా కుదిరిందో అనుపమ్ ఖేర్ గారు కూడా అలాగే కుదిరండి. లేదంటే ఇంత చక్కటి టీం, ఇంత చక్కటి క్యాస్ట్ అంతా కుదరడం అనేది ఇంకంతే. నిజంగా సినిమాని సెట్ చేసుకుంటుంది అంటే సినిమాని సెట్ చేసుకుందండి అంతే, ఆయన సెట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ మీకు బాగా నచ్చింది ఇంకా వేరే డిపార్ట్మెంట్? నాకైతే అంటే ఐ లవ్ ద యాక్టింగ్ డిపార్ట్మెంట్ అందరం, బట్ ఐ థింక్ సురేష్ ఉన్నారు కదా, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, అతను కూడా ఈజ్ డన్ అ గుడ్ జాబ్. బికాస్ బ్లెండ్ అయిన ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో అంటే డైరెక్టర్ అంటే విఎఫ్ఎక్స్ని సెట్ని అన్నిటిని బ్లెండ్ చేయడం అనేది సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఎస్ ఆబ్వియస్లీ కార్తిక్ ఘటన, ఆ రెండు విజువల్స్ పరంగా అండ్ బీజిఎం పరంగా ద సినిమా ఇస్ ఇస్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే దట్స్ వాట్ ఎవరీబడీ ఇస్. అవును అన్నారు అదొక్కటే హ్యాపీ. కానీ కార్తిక్ గారే ఎడిటర్ అవడంతో దరిదాపుగా అన్ని సినిమా చూస్తుంటే ప్రతిదీ చేసింది, ప్రతిదీ ఉన్నట్టుంది సార్ దాంట్లో. అంటే ఎంత అవసరం అనేది ఆయనకి ముందే ఎడిట్ చేసుకున్నట్టున్నారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఇన్ ద మూవీ? I think idantha na favorite kani the blend of animation and the reality. Yes, like, exactly. I think adi chaala kotta idi naaku narrate chesinappudu kuda I had my doubts. Ippudu animation antunnaru idi comedy avutunda ani. If it was not like ante proper ga convincing ga cheyapothe it's not just in the beginning that it comes and go. Throughout the film there are episodes anamata. I found it very interesting. Even like, for that matter, Karthikeya 1 also, it has very good VFX episodes and they came out really well. Map into this, so danka next level evana cheyali ani cheppi director exactly a character 3D animation chesanu. A characters gurinchi kuda veelu chepparu chaala baa vachindi antunte nenu naaku appudu kuda skeptical ga unna, but chusinappudu I really liked it, so I think nachindi kada finally. Levade mali maaristha appa sairama kids are loving it. That's what I heard. My most favorite department has to be music and Kalabairava. Yeah, Kalabairava that అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్ లైక్ ఎలా బ్లెండ్ అవ్వాలో ఫ్లో లైక్ ద సినిమాటోగ్రఫీ, ద మ్యూజిక్, ద సౌండ్ని. సో చూసిన వాళ్ళకి ఇట్ ఓన్లీ బికమ్స్ అన్ ఎక్స్పీరియన్స్ వెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అయినా బంగారం బిగినింగ్ ఇంట్రొడక్షన్ లోనే ఒక ఇచ్చి కన్ను చూడగానే డంగ్ మామూలుగా జనాల గుండెల్లో మోగుద్ది. ఈరోజు థియేటర్ కూడా అంతమంది ఎందుకు వస్తున్నారు అంటే నాట్ జస్ట్ అంటే మంచి సినిమానే కాదు, థియేటర్ సినిమా అని చెప్పి కూడా వస్తున్నారు. నన్ను అడిగితేనండి ఫైన్ సినిమాటోగ్రఫీ గురించి, ఈఎఫ్ఎక్స్ అండ్ ఆర్ట్ అన్నీ మాట్లాడారు కదా, ఇందులో పర్టికులర్గా చాలా రోజుల తర్వాత ఒక స్పెసిఫిక్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారంటే మాటలు ఫెంటాస్టిక్ అండి నిజంగా. అసలు అంటే అంటే నాకు కార్తీక్ ఎంత సింకో ఈవెన్ మనీ కూడా అంతే సింక్ అనమాట. మణిబాబు కర్ణం ఇట్ ఇట్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఒక మినీ మహాభారతం రాశారంటున్నారు తెలుసా ఇన్స్టాగ్రామ్, మినీ మహాభారతాన్ని అలా కళ్ళకి. చిన్న డౌట్ ఉంది అబీరా క్యారెక్టర్ గురించి, ఒక యానిమేషన్ అంటే ఒక మంచి కథ చెప్పి దాని గురించి అది క్రియేషన్ అండి ఉందండి? లేదండి, నేను మామూలు భాగవతంలో కూడా అందరూ అంతా అయిపోయిన తర్వాత అబీరా అనే ఒక తెగ ఉంటుందండి, ఒక తెగ మామూలుగానే ఉంది. ఇప్పుడు తర్వాత అర్జునుడితోనూ వాళ్ళతోనూ అంతా యుద్ధం చేసింది కూడా ఆ తెగే. వాళ్ళకి కృష్ణుడు అంటే పిచ్చి, చాలా ఇష్టం. నిజంగానే ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వాళ్ళని తీసుకురాలేదు, అందుకే వాళ్ళు ఆ ఉన్మాదం వచ్చి వాళ్ళు ఫైట్ చేశారు. దెన్ దే ఆర్ సెటిల్. ఇప్పటికీ ఉన్నారండి చాలా మంది ఇంకా దేశం అంతా వాళ్ళు ఉన్నారు బాగా సెటిల్ అయిన వాళ్ళు. అందులో మంత్రులు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారండి బాగా సెటిల్ ఉన్నారు. బట్ వాళ్ళలో కొంతమంది నిజంగానే ఇంకా మారుమూల కొన్ని చోట్ల అలాగే కూర్చుని దే ఆర్ వర్షిప్పింగ్ లార్డ్ శ్రీకృష్ణ. కానీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు అద్భుతాలు, ప్రమోషన్లు అద్భుతాలు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి నిజంగా సార్ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తుల్ని ఒక ఆవిడని చూస్తే ఈవిడొచ్చి 40 ఏళ్ళు అయిందంటే ఆవిడ 80 years అక్కడ ఉండిపోయింది. ఈయన ఇక్కడ పూజారి అంటే ఒక జాబ్, ఆయన ఎవరో రష్యాతో ఎవరో పూజారి అంటే అక్కడ. అంటే మనోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, మన గురూజీ గారు కానీ అందరు చాలా మంది ఉన్నారు. అవి చూడటం అన్ని ప్రతిదీ కదా. అంటే నిజంగా నాకు కూడా అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అన్నట్టే ఉంది నాకు. అంటే 2 years కష్టపడ్డా అనుపమ రోజు అంత స్టేజ్ మీద వెన్ షీ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ షీ సెడ్ దట్, నాకు అప్పుడు అనిపించింది అవును కదా ఇంకా కొంచెం ఉంటే బాగుండని. బట్ లక్కీలీ పబ్లిక్ థియేటర్స్లో దాన్ని తీసుకెళ్ళి దాన్ని మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి. కానీ సార్ ప్రతి డిపార్ట్మెంట్ ఆ పోస్టర్ల డిజైనింగ్ కూడా వెనకాల అది పెట్టి అసలు అనంత్ ఇది పోస్టర్ డిజైన్ అనమాట అనిపించాడు గుర్తుందా? ఆ పేరు పైనే ఆ స్టోరీ ఉంది, వై ఆ స్నేక్ అన్నది ఆ పేరులోనే ఉంది. అంటే అదే అందులో అలా కుదిరిందండి. మేము 2 అని పెట్టకుండా దానికి పామేసి